దుస్తులు అనగానే మనకి గుర్తుకొచ్చేది పండుగ. ఏ పండుగ అయినా ఏ సందర్భమైనా కొత్త బట్టలు కావాలని పిల్లలు మారాం చేస్తారు. మనం కూడా వాళ్ళకి కొనిచ్చే కొత్త బట్టల్లో మన పండుగ మొత్తాన్ని చూసుకుంటాం. అలా పిల్లలకి కొనే బట్టల్లో సిల్క్, కాటన్, నైలాన్, ఇలా రకరకాల బట్టలు ఉంటాయి. అలాంటి రకాల బట్టల్లో కొత్త రకం బట్టల్ని తీసుకొచ్చారు ఓ అమ్మాయి. అందుకీ ఆ కొత్త రకం బట్టలేంటి, ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఆలోచించారు, ఆ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తున్నారు. ప్రతి చిన్న విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెట్టే ఆహారం, ఆడుకునే బొమ్మలు, ఇలా దుస్తుల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మన దేశంలో పత్తి ఉత్పత్తి ఎక్కువ. ఇప్పుడు సేంద్రియ పత్తి సాగులోనూ మనమే నెంబర్ వన్. ఇదంతా ఒక ఎత్తైతే శ్వేతతో పనిచేసే ఒక సహోద్యోగిని కూతురికి దుస్తుల వల్ల అలర్జీ రావటం గమనించిందామె. పెద్దలతో పోలిస్తే చిన్నారుల చర్మరంధ్రాలు తెరుచుకుని ఉంటాయట. వాటివల్ల ఇట్టే బ్యాక్టీరియా, ఇతర రసాయనాల ప్రభావం చర్మంపై పడుతుందనేది వాస్తవం. ఆ సహ ఉద్యోగిని కూతురు విషయంలో వైద్యులు అదే చెప్పారు. అది తెలిసిన శ్వేత చిన్నారులకు మేలు చేసి సేంద్రియ దుస్తులు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. ఎక్కడ చూసినా సేంద్రియ పదార్థాలకే ఆదరణ ఉంది. మనం కూడా అదే బాటలో నడిచి పిల్లల కోసం సేంద్రియ దుస్తులు రూపొందిద్దామని ఆ స్నేహితురాళ్ళిద్దరూ అనుకున్నారు. పర్యావరణ హితంగా రూపొందించే ఈ దుస్తులు పిల్లలకి ప్రత్యేకం. కార్పొరేట్ కొలువు వదిలి ఆ దిశగా అడుగులు వేశారు వారు. అసలు అలా అడుగులు వేసిన శ్వేతకి ఆ ఆలోచన ఎలా వచ్చింది? తన స్నేహితురాలి కూతురు కోసం ఈ ఆలోచన శ్వేత మదిలో వచ్చింది. అప్పటికే శ్వేత కార్పొరేట్ ఉద్యోగం చేస్తోంది. దీన్ని ఓ వ్యాపారంగా మలుచుకోవడానికి ఉద్యోగం మానేసింది. అలా 2 ఏళ్ల క్రితం వైట్ వాటర్ టెక్స్టైల్స్ పేరుతో సంస్థను ప్రారంభించింది. దాని ద్వారా ఆర్గానిక్ దుస్తులను అందిస్తోంది. శ్వేత ఆలోచన నచ్చటంతో ఆమె చెల్లి అంకిత, గతంలో తనతో కలిసి పనిచేసిన అవని దేశాయిలు కూడా సంస్థలో భాగస్వామ్యులయ్యారు. మొదట ఈ బృందం పత్తి పండించే రైతులను సేంద్రియంగా సాగు చేసేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత వారి వద్ద నుంచి నేరుగా వీరే పత్తిని కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. అవి రెండూ ఉంటే సరిపోవు కదా, దుస్తులకు వేసే రంగులు సహజమైనవే. దానికోసం వెజిటబుల్ కలర్స్ ని తయారు చేసే యూనిట్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీటితో వస్త్రాలపై అందమైన చిత్రాలను వేయిస్తున్నారు. వాటిల్లో పౌరాణికాలు, ఇతిహాసాలు, జానపదాలను చాటి చెప్పే వంటివెన్నో ఉన్నాయి. గుజరాత్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో చేయి తిరిగిన కళాకారుల్ని పిలిపించి ఈ చిత్రాలను వేయిస్తున్నారు. ప్రస్తుతం అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 6 ఏళ్ల పిల్లల వరకు దుస్తులు, రుమాళ్లు, తువ్వాళ్లు, టోపీలు, బెడ్స్, ఇలా అవసరమైనవన్నీ వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి. శ్వేత బృందం అందించే ఈ దుస్తులు 100% సేంద్రియమని, ఎలాంటి రసాయనాలు కలవలేదని సర్టిఫికెట్ కూడా ఉంది. వీటిని తమ పిల్లలకు దుస్తులుగా వేసేందుకే కాదు, బహుమతులుగా అందివటానికి కూడా ఎంచుకుంటున్నారు. ఇక వైట్ వాటర్స్ నుంచి కేవలం దుస్తులే కాదు, బొమ్మలు, టీషర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, ఈ సంస్థకి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే వస్త్రాన్ని వృధా కానివ్వరు. ఒకవేళ మిగిలిన ఆ ముక్కలతో రకరకాల బొమ్మలు గిఫ్ట్ ప్యాకింగ్ వస్త్రంగా తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా ఈ సేవల్ని అందిస్తోంది శ్వేత బృందం. చూసారా ఫ్రెండ్స్, ప్రతిదీ సేంద్రియం కావాలి అని చెప్పి ఈరోజు ప్రపంచమంతా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రతిదీ అంటే అందులో ఏది అనర్హం కాదు అని నిరూపిస్తోంది శ్వేత. బట్టలను కూడా సేంద్రియంగా తయారు చేసి పసిపిల్లల మేనికి అందమైన, ఆరోగ్యకరమైన దుస్తుల్ని అందిస్తోంది. నిజంగా వినూత్నంగా ఆలోచించి ఆరోగ్యకరమైన దుస్తుల్ని అందిస్తోంది కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.